జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని నియోజకవర్గాల వారీగా కొన్ని కళాశాలను ఎంపిక చేసుకుని వాటిలో స్థానిక నేతలచే ప్రారంభం చేయించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో గల ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో జరిగిన ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న ప్రతి ఒక్క ఆడపిల్ల తన కుమారుడు లేదా కుమార్తె గర్భంలో పడిన నాటి నుంచి ఆ తల్లి యొక్క ఆరోగ్యం నుండి కాన్పు వరకు ఆ తల్లికి పోషకాహారంతో పాటు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి ఎన్నో ఏర్పాట్లు చేయించారని, అలాగే బిడ్డలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్లే ముందు వరకు అంగన్వాడీ కేంద్రాలలో, అలాగే ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా నాడు నేడు కార్యక్రమం ద్వారా, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు వేస్తూ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఎలాగో గెలవడానికి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఆయనలో అది లేదు. నేను చాలా క్లోజ్ గా దగ్గరలో తిరుగుతుంటాను, చాలా చక్కగా దగ్గర మూవ్ అవుతుంటాను ఆయనతో. నాకు తెలుసు, నేను అతనితో చూసినటువంటి సంబంధంలో హ్యూమానిటీ ఉంది. ప్రతి వాడికి ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మీరున్నారు, మీకు తల్లి గర్భంలో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పీజీలు వరకు ఐటీఐ చదువుతారా, పాలిటెక్నికల్ చదువుతారా, ఇంజనీరింగ్ చదువుతారా, డిగ్రీ చదువుతారా, పీజీ కోర్స్ చేస్తారా, ఏంటి చదువుతారు, విద్యా డాక్టర్ చదువుతారా, ఏం చదివినా సరే రీఎంబర్స్మెంట్ చేస్తాం. నేను చదివించుకుంటాను నా మేనగుడికి, నా మేనగుడు చదివించి ఈ విధానం. అంటే బ్రిటన్లో ఎలా ఉంటుందంటే, అంటే ఇతర దేశాలతో నేను భారతదేశాన్ని ఎప్పుడూ పోల్చడానికి ఇష్టపడను. నా దేశమే గొప్ప దేశం, నా భారతదేశమే ప్రపంచ స్థలంలో అగ్రస్థానంగా ఉండే దేశం అని నేను అన్నా. నేను ఎప్పుడు అనడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఈ దేశం అంత గొప్ప దేశం ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచానికి సంస్కృతి నేర్పిందే భారతదేశం. అలెగ్జాండర్ ప్రపంచ యాత్ర చేసేటప్పుడు భారతదేశం కూడా దండెత్తడానికి వస్తుండేటప్పుడు అరిస్టాటిల్ చెప్పాడు, ఏ దేశం అనే ఇల్లు కానీ భారతదేశం ఎలా కానీ చెప్పాడు. భారతదేశంలో మేధావు ఉన్నారు. మీతో పాటు మీ అమ్మకు కూడా 15,000 రూపాయలు అమ్మఒడి కింద వేసి, నాయన కూడా 13,500 రైతు భరోసా కింద ఇచ్చి ఆ పొలాన్ని పండించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అన్నారు. ఏం చెయ్యాలి? ఎవరైనా అయితే మనకెందుకు పాత డబ్బులు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేం చేశానని చూస్తానని అంటారు. కానీ ఆయనకు ఎందుకో మనసు, అదే నేను అంటున్నాను, జగనన్నకి హ్యుమానిటీ ఎక్కువ, మానవత్వం ఎక్కువ. పాల్పడితే తట్టుకోలేడు. ఎందుకు 1880 కోట్ల గురించి ఆలోచించాడో తెలుసా? నాటి ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు, కానీ నాటి ప్రభుత్వంలో ఆ డబ్బులు వస్తాయని ఎదురు చూసిన తల్లి తండ్రులు ఉన్నారే, వాళ్ళు నరకం అనిపిస్తున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ మేనేజ్మెంట్లకు ఆ డబ్బులు రాక స్కూల్ మేనేజ్మెంట్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.